नमस्ते वाईटीवी स्पेशल प्रोग्राम की स्वागतम। आवर माइक युवा वॉइस। सक्सेस अव्वालंटे सक्सेसफुल पर्सन अव्वालंटे कोई रूल्स तप्पकुंडा फॉलो अव्वाली। प्रति क्षण तामु अनुकुन्न दानि कोसम प्रयत्नించాలి। मारिन परिस्थितुलकु तग्गट्टु तमनि तामु मार्चुकोवाली। अन्नितिकन्ना मुख्यंगा एवर्नि वाळ्ळु नम्मालि। इवन्नी ओके कानी मरी सक्सेसफुल पर्सन अव्वालंटे चेयकूडनि पनुलेंटो तेलुसा? सक्सेस की अड्डंकिगा मारे वाटिनि वदिलेयकपोते लाइफ्लो एप्पटिकी ముందుకెళ్ళలేరు। सक्सेस की पुनादि नम्मकमे। दानि वेलु पट्टुकोनि नडिस्ते एंत दूरं वेल्लिना अलसट अनिपिंचदु। అనుకున్నది సాధించే వరకు ఆలోచనలు దారిమల్లవు। ఒకవేళ అదే తోడు లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా అడుగు ముందుకేయలేం। ప్రతి క్షణం ఓడిపోతామనే భయం వెంటాడుతుంది। దానివల్ల చివరికి ప్రయత్నించకుండానే ఓటమిని ఒప్పుకుంటారు చాలా మంది। అలా వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవడం వల్ల ఎప్పుడూ వెనకే ఉండిపోతారు। ఈ సమస్యని అధిగమించి ఎవర్ని వాళ్ళు నమ్మితే ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా గమ్యం చేరుకుంటారు। ఒకవేళ అనుకున్నది సాధించలేకపోయినా ఆ నమ్మకం ఏదో ఒక రోజు వాళ్ళని సక్సెస్ఫుల్ పర్సన్ గా నిలబెడుతుంది। సంతోషం, కోపం, బాధ ఈ మూడిటి చుట్టూనే అందరి జీవితాలు తిరుగుతూ ఉంటాయి। కానీ వీటిని బట్టి జీవితాలు నడిస్తే లైఫ్ లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేం। అందుకే ఎమోషనల్ గా ఏ నిర్ణయం తీసుకోకూడదు। మనల్ని సక్సెస్ వైపు నడిపించే ప్రతి స్టెప్ ని ఒకటికి 10 సార్లు ఆలోచించి వేయాలి। దారేదైనా ఎత్తుపల్లాలు ఉంటాయి, వాటిని కనిపెట్టుకొని ముందుకెళ్తేనే సేఫ్ గా ఇంటికి చేరుతాం। అలానే సక్సెస్ బాటలోనూ కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ఒక్కసారి చిక్కితే తప్పులేదు। కానీ పదే పదే వాటిలోనే కూరుకుపోతే ఎప్పటికీ సక్సెస్ అందుకోలేరు। అందుకే ప్రతి చిన్న పొరపాటుని ఒక గుణపాఠంలా చూడాలి। మరోసారి ఆ తప్పు జరగకుండా జాగృతపడాలి। కొత్త తప్పులు దొరినా పర్లేదు, కానీ చేసిన తప్పులని మళ్ళీ రిపీట్ చేయకూడదు। చిన్న సమస్య రాగానే కుంగిపోతుంటారు కొందరు, దానికి సొల్యూషన్ వెతకకుండా కూర్చొని బాధపడుతూ ఉంటారు। ఈ నేచర్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు। సమస్య ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళే జీవితంలో ముందుకెళ్తారు, 10 మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు। ప్రొఫెషన్ ఏదైనా సరే సక్సెస్ మంత్ర లెర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే వాళ్ళే జీవితంలో ఎదుగుతారు। అలాగే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి, కాబట్టి ఎదుటి వాళ్ళను అంగీకరించే గుణం అలవాటు చేసుకోవాలి। ఇతరులను వేలెత్తి చూపించకూడదు। కొన్ని సందర్భాల్లో అవతలి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండొచ్చు, అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు చెబుతున్నది విని వాటి నుంచి అవసరమయ్యే పాయింట్స్ తీసుకోవాలి, అప్పుడే జీవితంలో సక్సెస్ అవుతాం। ఇది వాల్టి స్పెషల్ ప్రోగ్రామ్, మరో స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం। చూస్తూనే ఉండండి వైఏటీని। Our mic, your voice.